హాయ్ హలో నమస్తే ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సరే అంతా బాగుంది మీరు వచ్చేటప్పుడు దారిలో అందరూ కళ్ళు తిరిగి ఏమైనా పడిపోయారా లేదు పోతే పోయింది డే టైం తిరిగితే తిరిగారు కానీ నైట్ టైం ఇలా తిరగండి ఈ మధ్య కాలం ఇంతకుముందు దెయ్యాలు అంటే వైట్ కలర్లో ఊహించుకునే వాళ్ళు అనమాట లేదంటే ఓ తెల్లని డ్రెస్సో తెల్లని సారీయో కాకపోతే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది రీసెంట్ గా సమంత గోస్ట్ గా కనిపించిన దగ్గర నుంచి బ్లాక్ కలర్ లో ఉంచుకుంటున్నారు సో దయచేసి మీరు నైట్ టైం ఇలా వెళ్ళి అన్నారు అనుకోండి ఎక్కడికో ఎందుకు నేను మీ ఇంటి ముందే నువ్వు నిలబడి అని చెప్తే నేను చిటికలో చిటికేసి అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతా చార్మినార్ పైన రామ్ కూర్చోబెట్టాడు కదా మొన్న సరే ఓకే గానీ కాఫీ ఏం చేస్తున్నావు ఫస్ట్ కొంచెం చెప్పు సో హాట్ గా ఉండేలా అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా కోల్డ్ కాఫీలు తాగాం సో ఆ వరుసలో ఏంటి మీరు కోల్డ్ కాఫీలు రెగ్యులర్ గా తయారు చేస్తున్నారు మరి హాట్ కాఫీ ఏమైనా మిస్ అయ్యారని అభిమానులు నిన్ను అడగడం జరిగింది అభిమానులు ప్రేక్షకులు అందరూ సో ఈ అభిమానుల ఫ్లో చాలా ఎక్కువ ఉందబ్బా సో అందుకే నీకే ఆబ్వియస్లీ అదే కాఫీ అంటే నాకే కదా ఉండాలి నీకా నీకేంటి నీ నువ్వు మెల్లిగా నీలో నీ ఖాతాలో వేసేసుకుంటున్నావు లేదు లేదు మా గురువు గారు ఆధ్వర్యంలో నేర్చుకుని నేను మీకోసం తయారు చేయబోతున్నాను ఒక స్పెషల్ కాఫీ అదేంటి దాని పేరు అండ్ ఏం ఎలా తయారు చేయాలి ప్రాసెస్ అంతా చెప్పనా మరి అక్కడ చెప్తా ఓకే రండి సో ఇప్పుడు నేను తయారు చేయబోయే కాఫీ ఎంత యూజ్ అంటే ఇప్పుడు చాక్లెట్లు తినొద్దు అంటారు కానీ డార్క్ చాక్లెట్లు తినమంటారు అవును సో అలాగే చాక్లెట్స్ హెల్త్ కి మంచిది ఉదయం లేవగానే వేడి వాటర్ తాగమంటారు అందుకే నేను తయారు చేయబోతున్నాను హాట్ డార్క్ కాఫీ సో చూసారా ఎలా చెప్పాను యాక్చువల్లీ కొంచెం జలుబుగా ఉంది ఏమైనా జలుబు తగ్గించడానికి ఏమైనా కాఫీ ఇగో జాజికాయ చేస్తే జలుబు తగ్గుద్దా తగ్గుతుందంట ఏమో నీకు తెలియాలి మేబీ ఏమో తగ్గితే తగ్గొచ్చులే ఎలా ట్రై చేయాలి ఒకసారి ఏదైనా కంటికి కనపడితే ఇంకొకటి కాన్ఫిడెంట్ కూడా పెంచడం అనమాట సో దీనివల్ల నీకు జ్వరం తగ్గిపోద్ది దీనివల్ల నీకు కోల్డ్ తగ్గిపోద్ది అని అంటే దానివల్ల తగ్గినా తగ్గకపోయినా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి ఆటోమేటిక్ గా పాజిటివ్ థింకింగ్ తో తగ్గిపోతూ ఉంటుంది కూడా కొన్ని రోజుల క్రితం అసలు వాళ్ళకి ఏది డిసీజ్ ఏదైనా వచ్చినా మెడిసిన్ కాకపోయినా చిన్న షుగర్ క్యూబ్స్ అలాంటివి వేసేసి ఇదే మెడిసిన్ అని చెప్పేసి తగ్గిపోద్ది అంటే ఆ పాజిటివ్ థింకింగ్ తో ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి తగ్గిపోయేది అనమాట సో అలా జరిగేది అయినా ఇవన్నీ మనం దీన్ని బట్టి నీకేమర్థమైంది మనిషిలో పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి అట్ ద సేమ్ టైం కాన్ఫిడెంట్ నాకు తగ్గుతుంది డెఫినెట్ గా నాకు తగ్గదబ్బా జ్వరం వచ్చింది అంటే 10 రోజులు మంచం మీద పడాల్సింది అంటే డెఫినెట్ గా 10 రోజులుగా 15 రోజులు పడతారు అనమాట సో చలో మరి ఇవన్నీ మనం మా గురువు గారు చెప్పక్కర్లేదు ఆల్రెడీ వీటిలో 250 సంవత్సరాలుగా అందులోనే ఉన్నారు కాబట్టి అలానే ఉంది అలానే అర్థమైంది డార్క్ హాట్ డార్క్ కాఫీ అంటే ముందుగా వాటర్ బాగా మరగబెట్టాలి కాబట్టి పోయండి వాటర్ సేవ్ వాటర్ అని చాలా మంది వస్తున్నాయి అయినా సరే ఇది రీసెంట్ గా విన్నారా చెన్నైలో వాటర్ ట్రైన్స్ వెళ్ళాయి అనమాట వాళ్ళకి వాటర్ ప్రాబ్లం అయ్యి ఆ మధ్య కాలంలో ఇన్ని రోజులు 48 డేస్ లో హైదరాబాద్ లో వాటర్ తక్కువ 50 డేస్ లో ఇక్కడ వాటర్ తక్కువ అని కూడా కొన్ని వచ్చాయి కానీ బట్ ఇవన్నీ వచ్చినా మనం చేయాల్సిన పని ఏంటంటే వాటర్ ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవడం ఓ బడా 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 వాడకుండా కొంచెం తక్కువ వాడి సో సేవ్ వాటర్ డెఫినెట్ గా అది పాటించండి సో ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లం వస్తే అసలు మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు ఎవరు ఏం కాపాడలేరు కాపాడలేరు అనమాట సో ఫుల్గా పెట్టేద్దాం వాటర్ బాగా సలసలా మరుగుతుంది సలసలా మరిగిన తర్వాత మనం మిగతా కాఫీ ప్రాసెస్లోకి వెళ్దాం సాధారణంగా చాలామంది కాఫీలు అయితే 4-5 తాగుతారు కానీ టిఫిన్ అవాయిడ్ చేసి లంచ్ మాత్రం భారీగా చేద్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు దాన్నే బ్రంచ్ అంటారు అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా తినేదన్న బ్రేక్ఫాస్ట్ లంచ్ కి రెండు ఒకటేసారి చేస్తే బ్రంచ్ అంటారు ఓకే ఏదో ఒక అంచనండి కాకపోతే అలా మాత్రం చేయకండి ఎందుకంటే ఎంతో కొంత మార్నింగ్ తినాలి ఆ తర్వాత మధ్యాహ్నం తినాలి సో మాక్సిమం డాక్టర్ కూడా చెప్తారు మీరు ఒకేసారి హెవీ తినకుండా ఎక్కువసార్లు తక్కువ తక్కువ తినండి అది చాలా యూజ్ అని చెప్తుంటారు మాటల్లో పడి ఇది మర్చిపోయావు అందరూ కాఫీ పౌడర్ వేయొద్దు ఇది ప్రాసెస్ వేరు అన్నమాట సో నీళ్ళు బాగా సలసలా మరిగాయి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ కప్ ఇటివ్వండి ఓకే సో ఆ స్పూన్ కూడా ఇటివ్వండి ఓకే సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాం మనం నీళ్ళు ఆరిపోయచ్చా వద్దు వద్దు మరగనివ్వండి అవి ఎంత బాగా మరిగితే అంత ఇంకిపోతే ఏమో డౌట్ ఉంది వద్దు ఇప్పుడే సేవ్ వాటర్ అంటే సేవ్ ఇలా సేవ్ చేయమని కాదు వేరేగా సేవ్ చేయమని సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాం అట్ ద సేమ్ టైం క్యారమిల్ చాక్లెట్ క్యారమిల్ తీసుకున్నాం చాక్లెట్ క్యారమిల్ మనకి ఈజీగా ఎనీ షాప్ లో మీకు ఈజీగా దొరికిస్తుంది ఇవి రెండు మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు ఏంటో ఈ చాక్లెట్లు చాక్లెట్ క్యారమిల్ ఇవన్నీ చూస్తే అక్కడే మనం చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటాం డార్క్ చాక్లెట్ కాబట్టి ఏం కాదు నేను మిక్స్ చేస్తా బాగా ఒకసారి మిక్స్ చేసి ఇచ్చేస్తా ఇలా చేయండి కొంచెం చాక్లెట్ అయినా లేదు యాక్చువల్లీ సరిపోతుంది నేను మిక్స్ చేస్తాను
బా మిక్స్ చేయండి. సో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం హాట్ డార్క్ కాఫీ. ఏం లేదు, సో వాటర్ బాగా సలసలా మరగపెట్టాము. అండ్ దీనికి మెయిన్ తీసుకున్నది ఏంటి అంటే చాక్లెట్ క్యారమిల్, దాంతోపాటు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ రెండు బాగా మిక్స్ చేస్తున్నాం. సో ఇంకా కావాలి అంటే సో మనం షుగర్ క్యూబ్స్ తీసుకున్నాం డైరెక్ట్గా షుగర్ కాకుండా. అండ్ ఇది వంటికి చాలా మంచిది. సో జాజికాయ తీసుకున్నాం, ఇది మనం మసాలాల్లో బిర్యానీల్లో వాటిలో వాడుతుంటారు, ఇది కూడా మన వంటికి చాలా మంచిది. సో అంతే, ఇంకా పెద్దగా ఐటమ్స్ కూడా అవసరం లేదు. ఓకే, ఇది కలిపేశాను, నీళ్ళు బాగా మరిగిపోయినాయి, ఇది బాగా మీరు కలిపారు, సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ వాటర్ని కప్పుల్లో తీసుకోవాలి. కప్పులు ఇచ్చేసేయండి, ఆఫ్ చేయనా? హాట్ అంటే, సో ఈ హాట్ వాటర్ ఈ రెండు కప్పుల్లో తీసుకుంటున్నాం. డైరెక్ట్ హాట్ వాటర్ ఏంటి అంటే ఆల్రెడీ మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాబట్టి సో డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ మిక్స్ చేసింది ఉంది కదా చాక్లెట్ క్యారమిల్ అండ్ కాఫీ పౌడర్ ఏదైతే మిక్స్ చేసి దాన్ని, అరే ఏదో డిఫరెంట్గా ఉంది. చాక్లెట్ క్యారమిల్తో పాటు కాఫీ పౌడర్ కలిసింది కాబట్టి ఆ డార్క్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మిగిలిన కొంచెం ఎక్కువ, ఆల్మోస్ట్ ఇది సరిపోద్ది, మనం కరెక్ట్గా కలిపాం. అవును, ఓకే, ఈ రెండు బాగా మిక్స్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ రెండు బాగా మిక్స్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ మిక్స్ చేసింది కొంచెం మిక్స్ అయిన తర్వాత తెలుస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ మిక్స్ అయింది రెండు కప్పుల్లో. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే షుగర్ క్యూబ్స్ దీంట్లో ఒక రెండు. మనం ఎందుకు షుగర్ క్యూబ్స్ వాడుతున్నాం? అది నెమ్మది నెమ్మదిగా అలా మెల్ట్ అవుతూ ఉంటాయి. షుగర్ కూడా వాడచ్చు, ఎందుకు షుగర్ క్యూబ్సే వాడుతున్నారని మీ డౌట్. సో నాకు అందుబాటులో అవే ఉన్నాయి కాబట్టి నేను అవి వేసుకున్నా, మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ జాజికాయ తీసుకొని ఇక్కడ దాకా రాగలరా దీన్ని ఇలా అలా పడేలా. ఓకే చాలు, దీని ఫ్లేవర్ కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి మరీ కొంచెం వేసినా సరిపోతుంది. ఓకే సరిపోతుంది. సర్వింగ్ ప్లేట్. రెడీ, చూసారు కదా హాట్ డార్క్ కాఫీ తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. హాట్ డార్క్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, జాజికాయ 1, చాక్లెట్ క్యారమిల్ 2 టేబుల్ స్పూన్లు. హాట్ డార్క్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్లో నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. ఒక బౌల్లో కాఫీ పొడి, చాక్లెట్ క్యారమిల్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ కప్లోకి తీసుకుని చాక్లెట్ క్యారమిల్ మిశ్రమాన్ని వేసి కలుపుకుని జాజికాయ పొడి వేసి సర్వ్ చేసుకుంటే హాట్ డార్క్ కాఫీ రెడీ. హాట్ డార్క్ కాఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు, మీ జలుబులు అన్ని తగ్గిపోయేలా. అబ్బా ఇంత స్ట్రాంగ్ ఉంది, ఉప్పు ఉప్పు అని ఊదుకొని తాగి చాలా రోజులైంది. డార్క్గా స్ట్రాంగ్గా, సో ఒక 2-3 సిప్పులు తాగితే చాలు. సో కొంచెం రీఫ్రెష్ అయిపోయి మైండ్ అంతా కమాన్ మళ్ళీ ఉరుకుదాం మళ్ళీ పరిగెడదాం అనే రేంజ్ లో తయారయ్యేలా ఉంది. సో మీ డ్రెస్ కి అండ్ కాఫీకి మ్యాచ్ అయింది. yes, ఇలా పోసేసుకోవచ్చు, సేమ్ పించ్ అని చెప్పొచ్చు. అది కొంతమంది, సో అది వాళ్ళకే సాధ్యం అన్నమాట, ఆయనకే సాధ్యం. ఓకే మరి మంచి కాఫీ అయితే తాగాం. ఇప్పుడు నెక్స్ట్ టిఫిన్ విషయంలో, టిఫిన్ మిస్ చేయకూడదు, అస్సలు ఎస్కేప్ కొట్టొద్దు అని చెప్పాను కాబట్టి డెఫినెట్గా టిఫిన్ కూడా ఏం తయారు చేసుకుంటాం అని తెలుసుకోవాలి. ఎస్, యాజ్ యూజువల్ ఈ వారం అంతా మనం పుదీనాతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా నేను తయారు చేయబోతున్నాను బేక్డ్ పుదీనా ఎగ్ టోస్ట్. ఓకే, వినడానికే చాలా బాగుంది, మరి తయారు చేసుకుని తిన్న తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే చలో. ఓకే, నేను తయారు చేయబోతున్నాను బేక్డ్ పుదీనా ఎగ్ టోస్ట్. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సో ఫుల్ పెట్టేద్దాం ఎందుకంటే
అట్లా పెనం బాగా వేడవ్వాలి. సో దీనికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ ప్రాసెస్, పెద్ద కాంప్లికేట్ చేయదలుచుకోలేదు నేను. సో ఈ వీక్ అంతా మనం పుదీనాతో రకరకాల వంటకాలు వండుకుంటున్నాం. పుదీనా చాలా మంచిది. అండ్ ఈవెన్ ఎర్లీ మార్నింగ్ మలబద్ధకం లేకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా మీరు ఫుడ్లో ఈ పుదీనా వాడితే సో సూపర్గా ఫ్రెష్ అయిపోతూ ఉంటారు. అండ్ పంటి వ్యాధులు, పంటికి సంబంధించిన వ్యాధులు కూడా చాలా పోతూ ఉంటాయి అన్నమాట. సో హాట్ వాటర్లో పుదీనా వేసుకొని ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత డైలీ పొక్కలించి ఉచేస్తూ ఉంటే నోరు ఫ్రెష్ అవుతుంది. అండ్ మీరు దుర్వాసన రాదు. ఇంకా మీరు పుదీనాకులు 4-5 నవ్వులేశారనుకోండి, పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ అయ్యి దంతానికి సంబంధించిన వ్యాధులు అయి రాకుండా ఉంటాయి. పుదీనాను పేస్ట్గా తయారు చేసుకుని దాంతో బ్రష్ చేసుకుంటే పళ్ళు మిలమిలా మెరుస్తాయి. ఇంకా చాలా మాట్లాడుకుందాం పుదీనా గురించి. ముందుగా ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ రెడీ అయిపోయింది వేడిగా. ఇప్పుడు ఒక స్పూన్, అది బద్దలు కొట్టాలా ఆయన పగల కొట్టాలా? ఎస్, నేను కొడతా. ఎందుకు రిస్క్ ఇటువంటి? నేను కొడతాను కదా. ఇలాంటి రిస్కుల్లో బాగా చేసి ఏదో ఒకటి రచ్చ రంబోలు చేయడం, ఇక్కడ పెట్టి డైరెక్ట్ కొట్టేయచ్చు. వావ్, సడన్గా ఏమంటారు అన్నోళ్ళకి మీకు ఏమొచ్చు అంటే ఆమ్లెట్ ఒకటి వచ్చు అంటారు. మా గురుగారు అన్నిటిలో నిష్ణాతులు కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అంతే కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ చాలు. అలాగే ఉప్పు. ఉప్పు తొందరగానే వేసుకో, చేతితో అలా జల్లేసుకోవాలి, ఎందుకంటే అదంతా మిక్స్ అవుద్ది. లేదంటే ఒక చోట ఉప్పుగా ఉంటుంది, ఒక చోట చప్పగా ఉంటుంది. అండ్ అలాగే పెప్పర్కార్న్స్, మిరియాలు డైరెక్ట్. సో మిరియాలు పొడి వేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ మిరియాలు పంటికి తగులుతాయి మాకు తినలేము అని మీకు ఏమైనా ఫీలింగ్ ఉంటే సో మిరియాలు పొడి వేసుకోండి పెప్పర్. అండ్ అలాగే మన పార్స్లీ. చేతి వేసేయండి అది కూడా కరెక్ట్ పడుద్ది, ఎందుకంటే స్పూన్తో అంటే ఒక చోటే గట్టిగా ఒక చోట సరిపోద్ది సరిపోద్ది. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు. ఈ లోపల నువ్వు ఆ స్టవ్ ఆన్ చేసుకో. సో ఈ వారం, ఈ రోజు మనం చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పుదీనా. పుదీనాతోటి రకరకాల వంటకాలు వండుకుంటున్నాం. ఈ చిన్న చిన్న ముక్కలు చేసేయడం వల్ల ఉపయోగం ఏంటంటే తీసి పాడేయకుండా డెఫినెట్గా లోపల పంపిస్తారు అన్నమాట. సో రకరకాల కాస్ట్లీ, లేడీస్ కాస్ట్లీ ఈ క్రీమ్లు అవి వాడే కంటే పుదీనా పేస్ట్తో ఫేస్ ప్యాక్ అది చేసుకున్నా చాలా మంచిది. అండ్ పైనే కాదు డైరెక్ట్ లోపల పంపించేసేయండి పుదీనా, తినడం వల్ల కూడా చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ఇందులో బటర్ వేద్దాం. ఓకే, సో ఇది కొంచెం దగ్గరగా మిడిల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేస్తే పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. ఓకే, ఈ లోపల నేను అక్కడ బటర్ వేస్తాను. సిమ్లో పెట్టేసుకుంటే. అండ్ బ్రెడ్ అండ్ అండ్ జస్ట్ బ్రెడ్ రోస్ట్ చేయడమే కదా. ఎస్, ఎందుకు మీరు భారీగా, మా గురుగారు భారీగా తింటారు కాబట్టి జుంబో బ్రెడ్స్, మీరు మామూలు బ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు. చూసారా మొత్తం ఒక ప్యాన్కి ఒక బ్రెడ్ సరిపోయింది. ఇమీడియట్గా తిరిగేసేస్తే ఏమవుద్ది అంటే ఎక్కువ బటర్ ఒకవైపే పడకుండా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకో. కొంచెం కాలేద్దాం. ఓకే, సో ఇంకో బ్రెడ్ కూడా కాల్చాలా? యా, ఇంకో బ్రెడ్ కాల్చు. ఓకే, నేను స్టవ్ బంద్ చేస్తున్నా, రెడీగా అయిపోయింది ఇది బాగా రెండు. ఓకే, నేను కూడా ఇది బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్కటి కదా చేసేసా, ఇక్కడ కట్ చేయను. యా, వేసుకునేటప్పుడే ఇలా కట్
డివైడ్ చేసేయడానికి వీలుగా వేసుకున్నాం కాబట్టి అప్పుడు ఎవరు కొట్టుకోరు అన్నమాట, ప్రాబ్లం ఉండదు. సరే, ఒకళ్ళనొకళ్ళు వదలడం లేదు పాప. బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో కలిసి ఉడికాయి కదా. పర్ఫెక్ట్. సో ఈ బ్రెడ్ కూడా బెస్ట్. ఇది నేను వేస్తాను. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు చీజ్ తురుముకుందాం. ఓకే, చీజ్ తురుముకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి మన బేక్డ్ పుదీనా ఎగ్ టోస్ట్. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. పుదీనా ఎగ్ టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 4, ఉప్పు రుచికి సరిపడా, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, గుడ్లు 2, చీజ్ 1 టేబుల్ స్పూన్, పార్స్లీ 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ స్లైసెస్ 4, నూనె 2 టేబుల్ స్పూన్లు. పుదీనా ఎగ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసుకుని ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు, ఉప్పు, మిరియాలు, పార్స్లీ, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. మరో ప్యాన్ లో బటర్ వేసి బ్రెడ్ ను 2 వైపులా కాల్చుకుని ఒక ప్లేట్ పైకి తీసుకుని ఎగ్ ఆమ్లెట్ ను అమర్చి చీజ్ తురిమి సర్వ్ చేసుకుంటే పుదీనా ఎగ్ టోస్ట్ రెడీ. చూసారు కదండి బేక్డ్ పుదీనా ఎగ్ టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తాం. ఆగండి, మీరు మొత్తం కుమ్మేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు కదా, కట్ చేసి తిందామని. అది లేదంటే ఈ జుంబోని పటాపట కానిచ్చేద్దాం అనుకుంటున్నారా? ఏంటో ఇది కూడా కట్ అవ్వను, నేను మొత్తం రవళి గారు తినేలానే చేయాలి. సరిపోతుంది ఇద్దరికి, ఇంకోటి కట్ చేయకండి. నిజంగా మొహమాటం అంటే 2 కట్ చేసి 4 పీసెస్ తినేద్దామనా? ఎస్ అనే అనుకున్నాను, కానీ నువ్వు వెంటబడుతున్నావు. సర్లే తినండి. ఓకే, ప్రాపర్గా కట్ అయింది. ఇప్పుడు తిని అబ్బా నాకు మిరియాలే వచ్చాయి. అబ్బా నాకు కూడా అదే వచ్చింది అబ్బా. నేను మిరియాలు ఎక్కువ తిన్నాను, తీసేసుకో. ఆహా సూపర్ ఉంది. సూపర్ అమ్మి ఉంది. సో వేడివేడిగా అంటే డైరెక్ట్గా టైం లేనప్పుడు పిల్లలు ఇంటికి ఫటాఫట వచ్చి ఏదైనా వండమన్నప్పుడు సో ఇలాంటి ఫటాఫట తొందర తొందరగా చేసి తయారు చేసేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీగా కూడా. మనం పుదీనా ఆకు వాడాం కదా, పుదీనా ఆకు వల్ల ఉపయోగాలు మాట్లాడుకుంటున్నాం కదా. సో చిన్నపిల్లల విషయానికి వస్తే పర్టికులర్గా, సో చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపులో ఈ క్రిములు, కీటకాలు, మలినాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ పుదీనాతో తయారు చేసిన మెంతాల్ ఉంటుంది, దాంట్లో కొంచెం నిమ్మరసం, కొంచెం కొబ్బరి నూనె కలిపి బాగా కలిపేసి పిల్లలకి రెగ్యులర్గా జలుబు వచ్చి తగ్గకుండా ఉంటుంది కదా, సో అలాంటి టైంలో దీన్ని రెడీ చేసి పెట్టుకొని మిశ్రమాన్ని ఛాతీకి, వీపుకి అప్పుడప్పుడు రాస్తూ ఉంటే సో అప్పుడు కూడా తొందరగా ఈ జలుబు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనం ఈ జలుబుకి సంబంధించిన కొన్ని మిశ్రమాలు రాస్తూ ఉంటాం కదా, అవన్నీ ఈ మెంతాలతో తయారు చేసినవే ఉంటాయన్నమాట. సో పుదీనా ఎంత స్ట్రాంగ్ అంటే సో ప్రతి ఒక్కరికి అంత ఉపయోగపడుతుంది. ఇంకా చాలామందికి గొంతు ఇన్ఫెక్షన్లు అవి వస్తుంటాయి కదా, సో మంచిగా మాట్లాడాలి అన్నా, ఒక పాట పాడాలి అన్నా గొంతు చాలా క్యూట్గా ఉండి శ్రావ్యంగా బయటకు రావాలి. సో మీరు అప్పుడప్పుడు పుదీనా కాఫీ కానీ లేదంటే పుదీనాతో ఉండిన ఏదైనా వంటకాలు కానీ, లేదు అంటే వాటర్ లో పుదీనా వేసుకుని తాగినా పర్వాలేదు, లేదంటే 4 పుదీనాకులు నవ్వులేసినా పర్వాలేదు, గొంతు క్లియర్ అయిపోయి ఇంకా చాలా ఉండే గరగర కిచకిచపోయి చాలా వినసొంపుగా ఉంటుంది. సో ఇలా పుదీనాతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ ఆకుకూరల్లోనూ ఆకుల్లోనూ చాలా ఉపయోగాలు ఉంటాయి, బోల్డన్ విటమిన్లు కూడా ఉంటాయి. అందుకే రెగ్యులర్గా సో మీరు నాన్ వెజ్ అవాయిడ్ చేసినా, కాయగూరలు అవాయిడ్ చేసినా ఆకుకూరలు మాత్రం అవాయిడ్ చేయకండి. సో ఆకుకూరలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ ప్రతి దాంట్లో రెగ్యులర్గా ఉపయోగించుకోవడం వల్ల ఏంటి అంటే దానిలో ఉండే ఔషధ గుణాలు మన బాడీకి లోపల ఉండే రకరకాల క్రిములని, కీటకాలని నాశనం చేస్తుంటాయన్నమాట. పుదీనాలో మెయిన్గా ఐరన్ చాలా ఉంటుంది కాబట్టి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మాట్లాడుకుందాం కుదిరినప్పుడు. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్ బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించింది వంట? చేసింది నేనే కదా, అద్భుతంగానే ఉంటుంది. ఓకే, సో ఎవరు చేసినా ఆ ప్రాసెస్ లో చేస్తే ఎలా అని డెఫినెట్ గా బాగుంటుంది. సో చూసారు కదండి ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం, అంతవరకు సెలవు. నమస్కారం.